ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. ఏంటి నందు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇదేంట్రా, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ జ్యోతిష్యుడు చెప్పింది నమ్మి ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకోవచ్చు. మనకి మించిన శక్తి ఒకటి ఉంటుందనేది నేను బాగా నమ్ముతాను. అందువల్ల ఈ విషయాన్ని నేనంత సింపుల్గా తీసుకోలేను. నువ్వు కీసరగుట్టలో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టినవాడివి. మీ ఇంట్లో కూడా ఈ జ్యోతిష్యం జాతకం ఖచ్చితంగా చూపిస్తారు. ఒకవేళ వాళ్ళు జాతకం చూసి మా అమ్మాయి వల్ల నీ ప్రాణానికి ప్రమాదం వస్తుందని చెప్తే ఈ పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పు నందు. మా వాళ్ళు ఒప్పుకోరు సార్. అప్పుడైతే నేను అదే చెప్తున్నాను కదా, ఒక తండ్రిగా నా కూతురికి ఏమి జరగకూడదనే కదా నేను కోరుకుంటున్నాను. అంతే, నీకు అనామిక మీద ఉన్నది ప్రేమ లేదంటే ఆప్యాయత అనేది నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ప్రేమ అనేది ఒకరి నుంచి ఆశించేది, ఆప్యాయత అనేది పంచేది. నీకు నిజంగా అనామిక మీద అంత ఆప్యాయత ఉంటే తనని జాగ్రత్తగా నాకు తిరిగి ఇచ్చేసే, అది మాత్రం చాలు నాకు. నా కూతుర్ని వదిలేసి వెళ్ళటానికి ఏమైనా డబ్బు కావాలంటే సార్, నాకు వేరే దారి కనపట్లేదు నందు. ఎలాగైనా నా కూతుర్ని ఈ ఆపద నుంచి కాపాడితే చాలు అనుకుంటున్నాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. ఈ బాధ అనామికకు చెప్పి ఇది అర్థమయ్యేలా చెప్పలేను. తను దేవుణ్ణి నమ్ముతుంది కానీ జ్యోతిష్యాన్ని మాత్రం నమ్మదు. ఇప్పటి వరకు ఆ జ్యోతిష్యుడు చెప్పింది ఏదీ కూడా తప్పు కాలేదు. బిజినెస్లో లాస్ అవుతుందని చెప్పారు, అలాగే జరిగింది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ నా కూతురు దూరం అయిపోతే నేనేం చేయగలను చెప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే, నువ్వు మాత్రమే. ప్రేమ జీవితాన్ని ఇస్తుందని చెప్తారు, ఇప్పుడు నీ ప్రేమ నా కూతురికి జీవితాన్ని ఇస్తుందా లేదంటే చావును కోరుకుంటుందనేది నువ్వే చెప్పాలి. ఇక మీదట నేను చెప్పడానికి ఏమీ లేదు. సార్ నేను బయలుదేరుతాను సార్. చెప్పాల్సిందంతా చెప్పేశాను. దీని తర్వాత అతను తీసుకోబోయే నిర్ణయం నేను యాక్సెప్ట్ చేసే నిర్ణయం అయి ఉండాలి. చూద్దాం ఈ నందు వల్ల నా కుటుంబానికి ఎలాంటి సమస్యలు వస్తాయో. జయంతి, జయంతి, జాగ్రత్త జాగ్రత్త. ఏంటి జయంతి, కొంచెం ఏంటి స్లిప్ అయిపోయింది, అది చూసుకోవాలి కదా. అది కాదండి, స్ట్రెస్ బాల్ కింద పడిపోయింది. పోతే ఏమవుతుంది, నన్ను పిలవాలి లేదంటే మంగని పిలవాలి, ఏంటి ఇదంతా? అయినా టైంకి మీరు వచ్చారు కదా. ఒకవేళ రాకపోయి ఉంటే? ఎందుకింత కంగారు పడుతున్నారు? ఇది ఏదో అనుకోకుండా జరిగింది. ఏమండి ఏమండి,
అనుకోకుండా జరిగిందో లేదంటే ఏదైనా కారణంతో జరిగిందో, ఇక నుంచి నువ్వు నీ రూమ్లో నుంచి ఒంటరిగా రావద్దు. సరిపద. ఇంత టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? నేను పిలుస్తూనే ఉన్నాను, అలా పలక్కుండా వెళ్ళిపోతావేంటి? వెంటనే వస్తానని చెప్పి వెళ్ళావు, ఎందుకు ఇంత లేట్ అయింది? ఎక్కడికి వెళ్ళావు? నిన్నే కదా అడుగుతున్నాను. ఏం లేదులే, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఏం లేదని చెప్పినా కూడా ఏదో ఉందని నీ మొహమే చెప్తోంది. ఏంటి విషయం? బ్యాంక్ పని మీద వెళ్ళాను అని చెప్పావు కదా, ఏంటి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అలాంటిదేమీ లేదు. అప్పుడెందుకు మొహం ఏంటి అంత డల్గా ఉంది? ఏమైందో చెప్పు. ఏమీ లేదని చెప్తున్నాను కదా. అబద్ధం చెప్పొద్దు నందు. అబద్ధమేమీ చెప్పట్లేదు. లేదు, నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు. లేదనామిక. మళ్ళీ అబద్ధం చెప్పకు. నువ్వేదో దాస్తున్నావని నీ కళ్ళల్లోనే తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తావా లేదా? అడుగుతున్నాను కదా, ఏమైందిరా? ఎవరు నీకు ఫోన్ చేసింది చెప్పు, చెప్పు నందు. మీ డాడీ. మా డాడీ నీకెందుకు ఫోన్ చేశారు? నాతో సపరేట్గా మాట్లాడాలని చెప్పారు. అదే ఎందుకు? ఏమి లేదులే, వదిలే. హే, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? ఏమి లేదని చెప్తున్నాను కదా. చెప్పు, ఇప్పుడు చెప్తావా లేదా? అనామిక, అందరూ చూస్తున్నారు. ఏదైనా ఉంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. కుదరదు, నేను ఇప్పుడే తెలుసుకొని తీరాలి. నేను ఇక్కడ ఏమీ చెప్పలేను. ఓ అలాగా, సరేరా. ఎక్కడికి రా? అనామిక, ఏం చేస్తున్నావు అనామిక? అక్కడ ఏం చెప్పలేను అని చెప్పావు కదా, ఇక్కడ చెప్పు. ఎందుకు డాడీ నీకు ఫోన్ చేశారు? నాకు అబద్ధం చెప్పి నువ్వెందుకు మా డాడీని కలవడానికి వెళ్లాల్సి వచ్చింది? ఏం జరిగిందనేది చెప్పు. రే, ఇప్పుడు చెప్తావా లేదా? చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్తావా లేదా?